మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రావణాసుర సుధీర వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఇందులో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయనది నెగటివ్ రోల్ అని తెలుస్తోంది ఐదుగురు హీరో హీరోలతో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన ఓ షాకింగ్ విషయం నెట్టింటాఫ్ చక్కర్లు కొడుతోంది ఈ సినిమా రీమేక్ అని తెలుస్తోంది రావణాసుర నాలుగేళ్ల క్రితం బెంగాలీలో వచ్చిన విన్సీ డా చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుద్రానిల్ ఘోష్ రిత్విక్ చక్రబోర్తి సోహిని సర్కార్ అనిర్భన్ భట్టాచార్య రిద్ది సేన్ ముఖ్య పాత్రలు పోషించారు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఇక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ సినిమాని రావణాసరాగా తెలుగులో రీమేక్ చేసినట్లు సమాచారం అయితే ఈ రీమేక్ రైట్స్ కొ రీమేక్ చేశారని కాకపోతే చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది మాతృకులో ఓ మేకప్ ఆర్టిస్ట్ అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఆ ఆర్టిస్ట్ని తయారు చేసిన మేకప్ తో ఓ పాపులర్ లాయర్ నేరాలకు పాల్పడటం అతను నేరాలకు పాల్పడటం వెనుకల ఉన్న కారణాలతో విన్సిద చిత్రం రూపొందిందని తెలుస్తోంది ఇక రవితేజ నటించిన రావణాసుర కథ కూడా ఇంచుమించు అలాగే ఉందట ఆయన పాపులర్ లాయర్ చట్టాలను పెట్టుకొని ఆయన నేరాలకు పాల్పడుతూ ఉంటాడు ఆయన క్రిమినల్ గా ఎందుకు అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది